హలో అందరికీ, వెల్కమ్ టు ఎండి టు లాగ్స్. ఈరోజు వీడియో పెత్లో ఎలిజబెత్ క్వే నుంచి సౌత్ పెత్ వెళ్తున్నాం బోట్లో. మేము ఎక్కాల్సిన ఫెర్రీ బోట్ వచ్చేస్తుంది, ఇదే అది. ఇది ఆల్రెడీ సౌత్ పెత్కి వెళ్ళి వచ్చేస్తుంది. వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరు దిగుతున్నారు. ఇది నెక్స్ట్ వెళ్ళే వాళ్ళ లైన్, చాలా పెద్దగా ఉంది. ఆస్ట్రేలియాలో ఫ్యామిలీ రైడ్ టికెట్ తీసుకుంటే ఆ రోజు మొత్తం బస్, ట్రైన్, బోట్ ఏమైనా ఎక్కొచ్చు. మేము టికెట్ చూపించి లోపలికి వెళ్ళిపోయాం. ఇది ట్రాన్స్పెత్ కార్డు ఉంటే ఎవ్రీ సండే ఫ్రీ అన్నమాట. లోపల సిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది, డ్రైవర్ ఉండే ఏరియా. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది క్వే బ్రిడ్జ్. ఈ బోట్ ఎలిజబెత్ క్వే నుంచి సౌత్ పెత్ వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ రివర్ పేరు స్వాన్ రివర్. ఇక్కడ చాలా రకాల బోట్స్ ఉంటాయి. ఇక్కడ బోట్ కనిపిస్తుంది కదా, వీకెండ్స్ అప్పుడు ఫ్యామిలీస్తో ఇలా పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇలా చిన్న చిన్న బోట్లలో వెళ్తూ ఉంటారు. ఇలా చాలా రకాలు ఉంటాయి, స్పీడ్ బోట్, ప్రైవేట్ బోట్స్ అలాగా. ఇది చాలా పెద్ద బోట్. మేమైతే సౌత్ పెత్కి వచ్చేసాం. ఇది కింద పైన కూడా ఉంది బోట్కి. మా పాప బొమ్మలతో ఆడుతుంది. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని ఆఫీసెస్ అండ్ హోటల్స్. లాస్ట్ మంత్ వరకు అయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే ఫ్రీ ఉండేది. ఈ మంత్ నుంచి ఎవ్రీ సండే ఫ్రీ అన్నమాట. ఇక్కడ చూడండి 3 చక్రాల సైకిల్ మీద ఎలా వెళ్తున్నారు, భలే ఉంది. ఇక్కడ పెద్ద ఏమో బొమ్మ ఉన్నాయి, దాని మీద కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు అందరూ. ఈ పక్కన పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది ప్లేస్.
అక్కడ ఈవినింగ్ అయ్యేటప్పటికి మ్యాట్స్ చైర్స్ తెచ్చుకుని ఈ పక్కన కూర్చుని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పార్కులో ఆడుకుంటే మిగతా వాళ్ళు ఇక్కడ చైర్స్ అలా కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ బోట్ అయితే వచ్చేసింది, వాళ్ళు దిగితే మిగతా వాళ్ళు మేము ఉండటమే వెళ్ళాలి. ఇప్పుడు మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఈ ఫెర్రీ బోట్ రైడ్ అయితే బాగానే ఉంది. వెనకాల ఆస్ట్రేలియన్ ఆవిడ మన ఇండియా వాళ్ళందరికీ హాయ్ చెప్తుంది. ఇంకా ఇది ఒక్క రకమైన బోట్ అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆస్ట్రేలియన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.